రాత్రికాల సమయంలో మరొకసారి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్షణం వరకు మేము బ్రతుకున్నామంటే కేవలం మీ ఉచితమైన కృప. అందును బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు. ఈరోజు ఆదివారము మీ కుమారుడు తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకొని మేమంతా సంగముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో మా ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి శ్రేష్టమైన మీ మాటలు మాకు ప్రసాదించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని సమయోచితమైన జ్ఞానంగా మాకు ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు మన మధ్యకి కడప నుంచి లాజరస్ నరసింహులు గారు వస్తున్నారు. కొంచెం వచ్చేప్పుడు కారు వాళ్ళకి ఇబ్బంది అవ్వటం వల్ల లేట్ అయింది. వాస్తవంగా ఈరోజు 1000 పరిపాలనలో 3వ పార్ట్ మనం వినాలి, కానీ అనుకోని రీతిగా ఆలస్యమైన సందర్భంగా మొదటి వర్తమానాన్ని నేను చెప్పడం జరుగుతుంది. తదనంతరం నరసింహులు గారు మనకి క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు. ఒకసారి మనం చదవబడిన లేఖనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే 22వ అధ్యాయము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. ఈ కీర్తన ప్రధాన గాయకునికి అయ్యోలేత్ షహరు అను రాగం మీద పాడదగినది. దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఒక పక్క దావీదు గారు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ని చెబుతూ మరొక ప్రక్క భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు పలకబోయే ప్రవచనాన్ని ఇక్కడ వ్రాయించడం జరిగింది. పాత నిబంధనలో ఉన్న ప్రతి సందర్భం భవిష్యత్తులో జరగబోతున్న కార్యక్రమాలు కూడా కొన్ని వచనాలు సూచించడం మనం గమనించాలి. వాటిని ప్రవచన వాక్యాలు అంటారు. ఇక్కడ మొదటి వచనాన్ని మనం చదివితే, నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాట దావీదు గారు అంటున్నారా లేక ఇంకెవరైనా అన్నారా అని మనం ఆలోచిస్తే ఇదే మాట యేసుక్రీస్తు వారు పలికినట్టుగా మనకు కనపడుతుంది. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయం 46 27వ అధ్యాయము 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ మనం కీర్తనలో చదువుకున్నది దావీదు గారు పలికినట్టుగా ఉంది, అక్కడ సిలువలో యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో మాట్లాడబోయే మాటలు దావీదు గారి ద్వారా ఇక్కడ పలికించాడు. ఇక్కడ దావీదు గారు అనుభవిస్తున్న బాధల్లో దేవుడు విడిచిపెట్టడం వల్లే కదా నాకు ఈ బాధ వచ్చింది అని దావీదు గారు ఆలోచిస్తూ పలికిన పదం. అక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన కూడా నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని శరీరములో ఉన్న ఆయన బాధతో మాట్లాడుతున్న మాట. నిజంగా ఆయనకు తెలుసు ఆయన దేవుడు విడిచిపెట్టడం వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆయన పుట్టిన దగ్గర నుంచి సిలువకి ఎక్కే వరకు పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. కానీ ఆ సందర్భంలో దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? అందరి పాపాలు, ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు ఆయన మీద మోపుకున్నాడు.
దేవుడే మోపాడు. పాపితో దేవునికి ఎట్టి సంబంధం ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం వెనుక కారణం ఏంటి అని అంటే, అందరి పాపాలు ఆయన తన మీద మోపుకొని సిలువలో మరణించాడు. ఆ సందర్భం కూడా ఆయనకు తెలుసు, ఆ విషయం కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ ఆ సందర్భంలో శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధతో ఆయన పలుకుతున్న మాట రెండవది ఏంటంటే, అక్కడ వ్రాయబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరాలి కాబట్టి. అందుకే నా దేవ నా దేవ నా నేల చెయ్యి విడిచితివి, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావని దావీదు గారు పలుకుతున్న సందర్భం ఇవన్నీ. అదే సందర్భంలో మరికొన్ని విషయాలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సందర్భంలో ఆయన శరీరములో జరిగిన విషయాలు కూడా దేవుడు అక్కడ రాయించలేదు. కానీ కొత్త నిబంధనలో పాత నిబంధనలో కొన్ని అద్భుతమైన విషయాలు మనకు తెలియజేశాడు. మధ్యరాత్రి పట్టుకున్నారు యేసుక్రీస్తు వారిని, తీసుకువెళ్ళారు, అక్కడే అన్యాయపు తీర్పును తీర్చి అన్యాయంగా సిలువ మరణానికి ఉదయాన్నే అప్పగించారు. అక్కడి నుండి ఆయన్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నారండి. ఎంత భయంకరంగా కొట్టారంటే ఆ కొట్టిన విధానం అంతా మనకి రాయలేదు. కానీ బైబిల్లో ఆయన ఎముకలన్నీ స్థానం తప్పిపోయేంతగా కొట్టారు. ఆ మాట కొత్త నిబంధనలో మనకు కనపడదు ఎక్కడ. ఆయన కొట్టిన విధానం, ఆయన ఎముకలు ఏమైపోయినాయో అన్న విషయం కొత్త నిబంధనలో కనపడదు. కానీ పాత నిబంధనలో కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మీరు బైబిల్ 4 సువార్తలు బాగా చదవండి. బైబిల్ 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తు వారికి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారన్న మాట ఎక్కడన్నా ఉందా? ఉన్నట్టుగా అనిపించింది మీరు గమనిస్తే. ఎందుకంటే మనం ఫోటోల్లో చాలా చూసాం కదా, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టినట్టుగా మనకి ఎక్కడా లేదండి. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా రాయించాడు కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా దేవుడు. ఆ ప్రవచనాన్ని ఇక్కడ రాయించాడు, వాళ్ళు నా కాళ్ళను చేతులను పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీయో నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరిచూచుతున్నారు, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. 14వ వచనం కూడా చదువుదామండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి అన్నాడు. అంటే ఎముకలు స్థానం తప్పిన సందర్భం మనకి కొత్త నిబంధనలో కనపడదు. అంటే ఆయన్ని పెట్టిన చిత్రహింసలో ఆయన్ని కొట్టిన విధానం ఎంత ఘోరంగా ఉంది. ఎముకలు కూడా సరిగ్గా ఒక స్థానంలో లేని విధంగా ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారండి. న్యాయపు తీర్పు తీరిస్తే ఆయన ఎవరు చంపలేరు. కానీ అన్యాయపు తీర్పు అబద్ధ సాక్షులను పెట్టేసి ఏం చేశారు, అన్యాయంగా ఆయన్ని సిలువలో చంపేశారు. కారణం ఏంటి అని అంటే, మనందరం చేసిన అపరాధాలు పాపాలు దోషాలు నేరాలు ఘోరాలు ఇవన్నీ ఆయన మీద దేవుడు మోపాడు కాబట్టి. అందుకే ఆయన సిలువ మరణం అనేది మనం బాగా ఆలోచిస్తే, ఇంతకంటే ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపిన సందర్భాలు మనం ప్రపంచంలో చాలా చూస్తున్నాం. ఈయన రాత్రికి పట్టుకుంటే 2వ రోజు సాయంత్రం 3 గంటలకల్లా అయిపోయింది ఈయన మరణం అయిపోయింది. గురువారం నైట్ పట్టుకుంటే శుక్రవారం ఆయన్ని చంపేశారు. తేడా ఏంటి, మిగతా వాళ్ళ చావుకి ఈయనకున్న వ్యత్యాసం ఏంటి అని బాగా ఆలోచిస్తే, ఆయన్ని ఘోరమైన చిత్రహింసలు పెట్టి చంపారు. కానీ ఆయనకి మిగతా వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మిగతా వాళ్ళు పాపం చెయ్యటం వలన చనిపోతారు, లేదా పాపం
వాళ్ళలో ఉండటం వలన వాళ్ళు శిక్షకు గురై చిత్రహింసలకు గురై చనిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారికి ఏ పాపము లేదు, ఆయన ఏ దోషము చేయలేదు. అలాంటి పరిశుద్ధుడైన వాడిని చంపటం అనేది ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం, ఇప్పటికీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎవరైనా తప్పు చేసి చిత్రహింసలకు గురై చనిపోవటం వేరు, పాదాలు చేతులు పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ స్థానం తప్పినాయి, ఇంతకంటే ఘోరమైన మరణాలు పొందినవారు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు పొందిన మరణం, చిత్రహింసలకు గురయ్యాడు, అవమానాలకు గురయ్యాడు, నిందల పాలయ్యాడు, కానీ ఆయన పొందిన ఆ హింస కానీ, ఆ అవమానం కానీ, ఆ వేదన కానీ, ఆ మరణం ఇంకెవ్వరు పొందలేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు, మిగతా వాళ్ళు పాపం చేయటం వలన తప్పు చేసి శిక్ష అనుభవించారు, ఈయన మాత్రం ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు. అది మిగతా వాళ్ళకి ఈయన మరణానికి ఉన్న వ్యత్యాసం. ఎంతకంటే ఘోరమైన హింసలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆయన కంటే ఎక్కువ హింసలు ఏమన్నా పొందాడంటే, పొందితే చాలామంది పొంది ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు పొందిన ఆ హింస, ఆ మరణం మాత్రం ప్రపంచంలో ఎవ్వరూ పొందలేదండి. కారణం అందరి కొరకు అందరి పాపాలు తన మీద మోపుకోవటం వల్ల ఆయన అలాంటి మరణాన్ని పొందటం జరిగింది. అందుకే దేవుడు అతన్ని ఆ టైంలో విడిచిపెట్టాడు, ఆ కొంచెం గ్యాప్ను కూడా ఆయన తట్టుకోలేకపోయాడు. నా దేవా నన్ను ఎలా విడనాడితివి అంటున్నాడు. అంటే దేవునితో ఎడపాటు ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవించిన ప్రభువారికి అర్థమైంది, మనకు అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో దేవునితో నీకు ఎడబాటు వచ్చిందని కనపడకపోవచ్చు, అది ఆ ఎడబాటు నీకు పెద్దగా సమస్యగా అనిపించకపోవచ్చు, కానీ ఆ ఎడబాటు శాశ్వత కాలంగా అలాగే నిలిచిపోయిందనుకో, శాశ్వత ఎడబాటు అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోవటం అని అర్థం. కొంచెం తప్పేగా ఏముందలే అని మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఒక క్షణం విడిచిపెడితే దేవుడు తట్టుకోలేకపోయాడు యేసుక్రీస్తు వారు, నా దేవా నేల విడనాడితివి అన్నాడు. మనం ఎంతకాలం దేవునికి దూరంగా ఉన్నాం చెప్పండి, ఏ రోజన్నా ఈ బాధ అనుభవించావా, నన్ను నేల చేయి పెడితే, నువ్వు పాపం చేసి పాపంలో అలా ఉన్నావు అంటే దేవుడికి నీకు డిస్టెన్స్ పెరిగిందని అర్థం, దేవుడికి మనకి గ్యాప్ పెరుగుతుంది. ఒక్క క్షణం గ్యాప్కే తట్టుకోలేకపోయాడు యేసుక్రీస్తు వారు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దేవునితో, లేదా రోజు ఆయనతో మనం గ్యాప్ పెంచుకుంటూనే ఉన్నాం తప్ప దగ్గరికి జరిగే పరిస్థితి కనపడట్లేదు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనకు మాదిరిగా చూపించటం వెనక కారణం ఇదే. ఆయన ప్రతి విషయంలో దేవుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు, ఆయనకి లోబడ్డాడు, ఆయన ఏది చెప్పాడో ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు. మనకి మార్గదర్శిగా ఆయన నుంచి వెళ్ళినప్పుడు క్రీస్తుని అంగీకరించిన విశ్వాసులుగా క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఒక్క క్షణం ఎడబాటుని తట్టుకోలేకపోయాడు యేసుక్రీస్తు వారు, మరి మనం ఎలా తట్టుకోగలుగుతున్నాం? పాపం చేసామంటే ఎడబాటు వచ్చిందని మనకు అర్థమైనప్పుడు ఈ పాపాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ దేవునితో ఎడబాటుని ఎందుకు శాశ్వత కాలం ఎడబాటుగా పెంచుకునే అవకాశాన్ని మనం కల్పించుకుంటున్నాం చెప్పండి? అలా కల్పించుకోకూడదని ఈ మాదిరికరమైన జీవితాన్ని ఈ ప్రవచన రూపంలో మనకు చూపించాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు జీవించిన విధానం మొత్తం ఒక మనిషిగా భూమి మీద మనం ఎలా బ్రతకాలో మనకి తెలియచేసిన విధానం. ఆ విధానంలో తండ్రితో ఎడబాటును ఆయన సహించలేకపోయాడు కాసేపు అంటే, మనం కూడా ఆయన్ని మాదిరిగా తీసుకుని ఏం చేయాలి, దేవునితో కలిసి ఉండటానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ఎడబాటు అవుతామని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే, ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు వీలైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. లాస్ట్లో సిలువుకు వెళ్ళబోయే ముందు శిష్యులకి ఇచ్చాడు రొట్టె ద్రాక్షారసం. అదే మాట పౌలు గారితో ఆయన మాట్లాడిస్తూ ఏమన్నాడు చెప్పండి, కొరింథీ మొదటి పత్రిక 11:23 నుండి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23, నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాన్ని విడిచి ఇది మీ కొరకైన నా శరీరం ఎందుకు చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయమన్నాడు. ఆ రొట్టె ఎప్పుడైతే తిన్నామో ఎవరు జ్ఞాపకం రావాలి? ప్రభువారు జ్ఞాపకం రావాలి. ప్రభువారు జ్ఞాపకం వస్తే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి జ్ఞాపకం రాగానే మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు మన ఇంట్లో సంవత్సరికమో లేకపోతే ఇంకేదో కార్యక్రమం చేస్తాం. అలాంటప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు మనకు జ్ఞాపకం రాగానే మనకు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి కదా. కొంతమంది వృద్ధురాళ్ళని తల్లుల్ని అడిగామనుకో, ఎందుకమ్మా నీకు ఈ పరిస్థితి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. నీకు పిల్లలు లేరా, ఎందుకు నువ్వు అనాథగా ఎలా ఉన్నావు, అనాథాశ్రమంలో ఎందుకు చేరావు, ఇలాంటి మాటలు మనం వాళ్ళని కదిలించి అడిగినప్పుడు వెంటనే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాలుతాయి. ఎందుకు? వెంటనే వాళ్ళని ఎలా పెంచిందో అమ్మా, అవన్నీ సందర్భాలు గుర్తుకు రావటం వల్ల ఏమైపోద్దంటే ఆ బాధ వ్యక్తమైపోతూ ఉంటుంది. అంటే జ్ఞాపకం చేసుకోగానే ఇక్కడ ఫీలింగ్ మారిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడన్నాడంటే ఆ రొట్టె వైపు చూడగానే యేసుక్రీస్తు వారు మనకి జ్ఞాపకం రావాలి. రొట్టె ఎప్పుడైతే తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం వస్తే ఏ జ్ఞాపకం రావాలి మనకి? ఆయన ఒక్క క్షణం తండ్రితో ఎడబాటుని సహించలేకపోయాడు. మరి మనం ఇంతకాలం ఎందుకు ఎడబాటు కలిగి ఉన్నాం? వెంటనే పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? మనం సెట్ అయిపోవాలి, దేవునితో దగ్గర సంబంధాన్ని కల్పించుకోవాలి. అలాగే ఆయన రక్తం తీసుకున్నప్పుడు కూడా ఆ ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ ప్రకారం 25వ వచనం, భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అన్నాడు. అంటే ఆ ద్రాక్షారసం వైపు చూసినప్పుడు ప్రభువారు జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వస్తే ఏమైపోద్ది అంటే ఆయన తిన్న ఆహారం అంతా రక్తంగా మార్చబడింది. ఆ రక్తాన్ని ఆయన పని కోసం ఖర్చు పెట్టలేదు. మనకి రక్తం ఉంటేనే ఎనర్జీ ఉంటుంది, రక్తం తక్కువైతే నీరసం వచ్చింది అంతే కదా. తిన్న ఆహారం, ఏ ఆహారం తిన్నా అది రక్తంగా మార్చబడుతుంది. ఆ రక్తం గ్లూకోజ్ విడుదలై నీకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. ఆ పని నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతున్నావో నువ్వు ఆ పనికి నీ తిన్న ఆహారాన్ని ఖర్చు పెడుతున్నావు అని అర్థం అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిన్నాడు, ఆహారం తిన్నాడు. ఆయన ఇచ్చిన జీవితకాలం, దేవుడిచ్చిన జీవితకాలంలో తిన్న ఆహారం రక్తంగా మార్చి ఆ రక్తాన్ని డైరెక్ట్గా చిందించాడు. చివరిలో ఆయన బతికున్నంతకాలం అంతా చెమటగా మార్చి ఖర్చు పెట్టాడు సమాజం కోసం, చివరిలో రక్తాన్ని చిందించేశాడు భూమి మీద. ఇప్పుడు ఆ ద్రాక్షారసం వైపు మనం చూసినప్పుడు మనకు ఏ జ్ఞాపకం రావాలని అంటే నా ప్రభువారు నా కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవ్వడలేరు ప్రపంచంలో. నీ వాళ్ళు అనుకున్నా, నీ బంధువులు అనుకున్నా, నా జిగిరి దోస్తని నువ్వు ఫీల్ అయినా నీకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు, నో డౌట్. నీ ప్రభువారు మాత్రం నీకోసం ప్రాణం పెట్టాడు నిన్ను పాపము నుండి విడిపించడానికి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ద్రాక్షారసం వైపు చూసి దాన్ని తీసుకొని మనం అరిగించామో మనకి ఏం జ్ఞాపకం రావాలి? నేను నా తోటి వారి కొరకు నా రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళకి పరిచర్య చేయాలి, వాళ్ళకి వాక్యాన్ని అందించాలి, వాక్యం అందించే చోటికి వాళ్ళని నడిపించాలి అనే ఆలోచన మనకి కలగటానికి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి అన్నాడు. ఉరికినే రొట్టె కదా అని ఆ ఎగిరేసి నోట్లు వేసుకొని ద్రాక్షారసం అని కూల్ డ్రింక్ తాగినట్టుగా తాగేసి వెళ్ళిపోతే తేడా ఏమీ ఉండదండి. ఆయన్ని మాదిరికరంగా మనం తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిస్తేనే ఖచ్చితంగా ఆయన వెళ్ళిన పరలోకానికి మనం వెళ్ళగలం. ఆయన అడుగు జాడల్లో నడవకుండా పక్కటడుగు తప్పటడుగు మనం వేస్తే ఖచ్చితంగా మనం అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోతాం. కనుక ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాడంటే ఆయన మరణ పునరుత్థానాల్లో మనం కూడా భాగస్థులయ్యి తోటి వారికి మన రక్తాన్ని మన జీవితాన్ని పణంగా పెట్టి కాపాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద, క్రైస్తవురాల మీద ఉంది. విశ్వాసులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు.
ఇదిగో తండ్రి, మా ప్రభువారిని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మాదిరి జీవితాన్ని మేము చూస్తూ అలాంటి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి మాకు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మా కళ్ళ ముందు రొట్టె ఉంది, మా కళ్ళ ముందు ద్రాక్షరసం ఉంది. నా శరీరాన్ని భుజించేవాడే నిత్య జీవం కలవాడని మా ప్రభువారు తెలియచేసిన మాట, నా రక్తాన్ని తాగువాడే నిత్య జీవం కలవాడని పరలోక రాజ్యానికి వారసుడని ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చిన్న మందగా మేము కూడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి ఐ ఫర్ గాడ్ తెనాలి బైబిల్ లేఖనాల పరిశోధనా కేంద్రం మరియు క్రూసిఫైడ్ క్రైస్ట్ చర్చ్ సిలువైబడిన క్రీస్తు సంఘం వి మీట్స్ హియర్ రైతురంగా రోడ్ బాలాజీరావుపేట తెనాలి. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రభువు బల్లారాధన, 8 గంటలకు లేఖనాల పరిశోధన. మహోన్నతుని విద్య ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ ప్రకారం జీవించాలనే చిన్ని కోరిక. కాంటాక్ట్ us 9700-9698